బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా యొక్క హర్షాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం, స్వాగతిస్తా ఉన్నాం. అధ్యక్ష, ఈ యొక్క వర్గీకరణ మీద మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సభానాయకుడిగా కేసీఆర్ గారు 29 నవంబర్ 2014లో ఈ ఎస్సీ వర్గీకరణ వెంటనే చేయాలని ఆనాడు మా సభానాయకుడిగా కేసీఆర్ గారు ఈ సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వానికి ఏకగ్రీవంగా ఈ వర్గీకరణ చేపట్టాలని చెప్పిన పార్టీ మా బీఆర్ఎస్ పార్టీ. తీర్మానం చేయడమే కాదు అధ్యక్ష, ఎస్సీ వర్గీకరణను వెంటనే చేపట్టాలని ఆ తీర్మానం కాపీని స్వయంగా కేసీఆర్ గారే తీసుకొని ఆనాటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నాయకులను, దళిత నాయకులందరినీ వెంట పెట్టుకొని వెళ్ళి ప్రధానమంత్రి గారిని స్వయంగా కలిసి దీని వర్గీకరణ యొక్క ఇంపార్టెన్స్ ను ఆ రోజు కేసీఆర్ గారు ప్రధాని గారికి వివరించడం జరిగింది. ప్రధానమంత్రి గారు ఆ రోజు కూడా చాలా స్పష్టంగా ఇది న్యాయమైన డిమాండ్ అని, దీన్ని తప్పకుండా పరిష్కరిస్తామని ప్రధానమంత్రి గారు కూడా ఆ రోజు సానుకూలంగా స్పందించారు అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఈ వర్గీకరణ పోరాటం చాలా సుదీర్ఘమైన పోరాటం, ఎన్నో త్యాగాలు జరిగినాయి. ఎంతో మంది వర్గీకరణ కోసం గతంలో ప్రాణాలు అర్పించిన సంగతి కూడా మనకు తెలుసు. ఇదే గాంధీ భవన్ దగ్గర పెట్రోల్ పోసుకొని ఆ రోజు కొంతమంది మాదిగలు ఆత్మాహుతికి పాల్పడితే అప్పటి ప్రభుత్వం కనీసం వాళ్ళని పట్టించుకున్న పాపాన కూడా పోలేదు. కానీ ఆ మాదిగలకు కేసీఆర్ గారు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే వారందరికీ ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ మా నాయకుడు కేసీఆర్ గారు అధ్యక్ష. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందని, కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ చేయడం లేదని మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో గాంధీ భవన్ దగ్గర ఆ రోజు పెద్ద ఎత్తున మాదిగలు గాంధీ భవన్ ముట్టడికి వచ్చి పోరాటం చేసే విషయాన్ని కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఆ రోజు అమరులైన కుటుంబాలను కేసీఆర్ గారి ప్రభుత్వం ఆ కుటుంబాలను ఆదుకున్న తప్ప గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పాపం అమరులైనటువంటి మాదిగ నేతలను పట్టించుకోకుండా వారికి అన్యాయం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. బట్ ఏది ఏమైనా ఈ సందర్భం చాలా సంతోషమైనటువంటి సందర్భం, దశాబ్దాల కల నెరవేరినటువంటి రోజు. అందువల్ల ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ తరఫున సుప్రీంకోర్టు తీర్మానాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తా ఉన్నాం. ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కిల్ యూనివర్సిటీకి కూడా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున సంపూర్ణమైన మద్దతును తెలియజేస్తా ఉన్నాం. అయితే అధ్యక్ష, నిన్న గాని ఈరోజు గాని సభ జరిగిన తీరు మా హృదయాలను ఎంతో గాయపరిచింది. మా మహిళల్ని శాసనసభ్యు లక్ష్మణ్ కుమార్, అట్లోనే లక్ష్మణ్ కుమార్, అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. వర్గీకరణ గురించి మాట్లాడండి, వర్గీకరణ గురించి మాట్లాడండి. పది సంవత్సరాలు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. 50 సంవత్సరాలకెళ్ళి తెలంగాణ మాదిగల యొక్క పోరాటం మేరకు ఈ రోజు అత్యంత న్యాయస్థానం, భారతదేశంలోని అత్యంత న్యాయస్థానం గౌరవ సుప్రీంకోర్టు మన కొత్తగా ఏర్పడ్డటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పట ఏదైతే సుప్రీంకోర్టులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వాదనలు నిలిపేయాలంటే మాదిగలకు సంబంధించిన గౌరవ శాసనసభ్యులు పెద్దలు దామోదర్ రాజు నేతృత్వంలో పట మీరు ఢిల్లీకి పోవాలి, ఢిల్లీకి పోయి తెలంగాణ ప్రాంతం ఉన్నటువంటి మన బాధ్యుల యొక్క వాదన నిలిపియాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించిన వెంటనే దామోదర్ రాజు నరసింహ గారి నేతృత్వంలో పట